Hi friends, good morning. Welcome back to my channel. Ella Narandru Banara. Nenite chala chala baanano. So ee roju video lo nenu Vizag ki return aipothunanu. Shop opening aipoyin tarvata RSK Silks di. So tarvata nenu aa roju ready aina makeup share cheyamani chala adigaru kada. So andikene mee kosam nenu makeup look share chestanu. So products anni kuda meeku description lo isthanu, screen meedhi kuda. మేకప్ లుక్ అయితే అయిపోయింది, బాగా వచ్చింది కదా సింపుల్ మేకప్ లుక్. అండ్ ఇక్కడ నేను పెట్టుకున్న ఇయర్ రింగ్స్ వచ్చేసి జ్యువెల్స్ గెలాక్సీలో తీసుకున్నది, లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్ లో, చెక్ చేయండి. బ్యూటిఫుల్ లైట్ వెయిట్ జుమ్కాజ్ అండ్ వాచ్ ఫ్రమ్ మీషో, బ్యాంగిల్ ఆల్సో ఫ్రమ్ మీషో. అండ్ బ్యూటిఫుల్ అవుట్ఫిట్ వచ్చేసి హన్స్వి బొటీక్ లో చేయించుకున్నాను. కాస్ట్ వచ్చేస్తే 4300 వెల్వెట్ విత్ ఆర్గాన్జా, ప్యూర్ ఆర్గాన్జా, చాలా చాలా బాగుంది. అండ్ దుప్పటా వచ్చేసి హన్స్వి కలెక్షన్స్ లో తీసుకున్నాను అన్నమాట. మీకు మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, లింక్స్ అన్ని కూడా, మీకు కావాల్సితే ట్రై చేయండి. అండ్ తర్వాత మేము ఆర్ఎస్కే సిల్క్స్
షాప్ ఓపెనింగ్ కి వెళ్ళాం కదా, గీతా మాధురి గారు వచ్చారు. ఆ విషయం మీ అందరికీ తెలిసిందే, నేను ఆల్రెడీ వీడియో కూడా అప్లోడ్ చేశాను. ఒకవేళ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్టయితే డెఫినెట్ గా చూడండి, లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్ లోని. అండ్ దీని తర్వాత ఇంకొకటి, నేను ముందు రోజు జిఎస్ఎం మాల్ కి వెళ్ళాను కదా, అక్కడ కొన్ని షాపింగ్ చేశాను అన్నాను కదా, లైక్ ఫుట్ వేర్ అండ్ మినోసోలో తీసుకున్నానని. అవి ఏం తీసుకున్నాను అనేది మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను, చూడండి. ఎక్కువ షాపింగ్ ఏం చేయలేదు, జస్ట్ ఫుట్ వేర్ కోసం వెళ్ళాము, ఎలాగో వెళ్ళాం కదా అని కొంచెం ఐటమ్స్ తీసుకున్నాను. ఒకసారి చూసేయండి అవి ఏ ఐటమ్స్ తీసుకున్నాను అన్నది. సో ఇప్పుడు నేను మీకు జిఎస్ఎం మాల్లో షాపింగ్వి ఏం తీసుకున్నాను అనేది చూపిస్తానని చెప్పాను కదా. సో ఇవే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫుట్ వేర్ తీసుకున్నాను. సో మెయిన్ మేము జిఎస్ఎంకి వెళ్ళింది ఫుట్ వేర్ కోసమే, ఎందుకంటే అక్కడికి ఈవెంట్కి వెళ్ళేటప్పుడు నాకు ఫుట్ వేర్ లేదు మంచిదని చెప్పి తీసుకున్నాను. సో చూడండి, ఇది బ్యూటిఫుల్గా ఉంది, సింపుల్గా అండ్ చిన్న హీల్ వస్తుంది చూసినట్టయితే, క్లాసీగా కూడా ఉంది, మంచి గోల్డ్ షైనింగ్తో వస్తుందని చెప్పి తీసుకున్నాను నేను. ఇది సెంట్రోలో తీసుకున్నాం మేము. సో దీని కాస్ట్ వచ్చేస్తే ఇది మాకు ఆఫర్లో వచ్చింది లైక్ 799 రూపీస్కి వచ్చింది. బాగుంది, బ్యూటిఫుల్గా ఉందన్నమాట. సో ఫుట్ వేర్ ఇది తీసుకున్నాను. అండ్ ఇవి వచ్చేసి మినోసోలో తీసుకున్నాను. పిల్లల కోసం వచ్చి వాటర్ బాటిల్స్ తీసుకున్నాను, చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో కదా. సో ఒకటి వర్ష కోసం, ఒకటి రితికా కోసం. అండ్ వీటి కాస్ట్ వచ్చేస్తే ఇవి 199 రూపీస్, బట్ చాలా బాగున్నాయి. క్వాలిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగుంది. సో ఇది ఈ రెండు, వర్షాకి రితికాకి వాటర్ బాటిల్స్, స్కూల్కి వెళ్ళేటప్పుడు అండ్ ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా, కంపల్సరీగా హ్యాండ్ బ్యాగ్స్లో వాటర్ బాటిల్స్ అని ఉండాలి పిల్లలకి మస్ట్ అండ్ షూట్గా. సో ఈ క్వాలిటీ కూడా బాగున్నాయని చెప్పి తీసుకున్నాను, 200 200 అన్నమాట. అండ్ ఇక్కడ చూసారు కదా, ఇది వచ్చేసి ఏంటంటే ఫేస్ షీట్స్, ఇవి కంప్రెస్డ్ మాస్క్ ఫేస్ షీట్స్ అన్నమాట. చూడ్డానికి మీకు ట్యాబ్లెట్స్లా ఉన్నాయి కదా, అదే మనం వాటర్లో వేసిన తర్వాత స్ప్రెడ్ అవుతాయి కదా, సో అవే. ఇది మినోసోలో కొత్తగా వచ్చిందంట. అండ్ ఇవి మొత్తం 30 పీసెస్ ఉన్నాయి, మీకు నేను చూపిస్తాను ఓపెన్ చేసి. కాస్ట్ వచ్చేసి 150 రూపీస్. చాలా బాగా నచ్చాయి, నెక్స్ట్ బ్లాగ్స్లో డెఫినెట్గా షేర్ చేస్తాను ఇది ఎలా యూస్ చేయాలి ఏంటి అన్నది. సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇలా ట్యాబ్లెట్స్ టైప్లో ఉంటాయి, ట్రావెల్ పర్పస్కి చాలా చాలా బాగుంటుంది. సో చూడ్డానికి ట్యాబ్లెట్లా ఉంటుంది. అండ్ ఇది చూడండి చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది కదా, వాటర్లో వేయగానే చాలా బాగా మీకు షీట్ రెడీ అయిపోతుంది. అండ్ ఇది మీకు మొత్తం 30 ఉన్నాయి. అండ్ దీంతో పాటు మీకు ఒక కప్పు కూడా ఇచ్చాడు. సో ఇలా ఒక చిన్న కప్ చూసారా, ఇది వచ్చి దేనికి అనుకుంటున్నారు తెలుసా, సపోజ్ మనం జ్యూస్ ఏదైనా ఇంట్లో చేసుకున్న ప్యూర్ జ్యూసెస్ ఉంటాయి కదా, ఆరెంజ్ జ్యూస్ కానీ లేకపోతే పపాయా కానీ ఏదైనా జ్యూస్ చేసి ఇది జస్ట్ ఒకటి మీరు కట్ చేసి దీంట్లో వేసి ఉంచి ఒక 2 మినిట్స్ తర్వాత తీసి అది ఫేస్ మీద అప్లై చే, షీట్ అలా ఫేస్ మీద పెట్టుకున్నట్టయితే మార్నింగ్కి మంచి గ్లో వస్తుంది. సమ్మర్స్లో చాలా చాలా బాగుంటుంది. కుకుంబర్ జ్యూస్ కానీ, వాటర్మెలాన్ కానీ, ఏ ఫ్రూట్స్ ఇంట్లో అవైలబుల్గా ఉంటే వాటితో చేసుకోవచ్చు, లేదా సీరమ్స్ ఏవైనా ఇందులో వేసి అది కూడా పెట్టుకోవచ్చు. నేను మీకు దీని యూజెస్ డెఫినెట్గా షేర్ చేస్తాను బ్లాగ్స్లో, ఓకేనా. అండ్ నాకు చాలా బాగా నచ్చింది, అందుకని చెప్పి మీకోసం ట్రయల్ వేద్దాము. నేను కూడా షీట్ మాస్క్ చాలా ఇష్టం నాకు. సో ఈ విధంగా కూడా చేయొచ్చు కదా అని తీసుకున్నాను, 150 రూపీస్ అంట. ఇవి మీకు ఆన్లైన్స్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి, లైక్ ఫ్లిప్కార్ట్, అమెజాన్, వాటిల్లో కూడా ఉన్నాయి. నేను మినోసోలో చూశాను, బాగుంది, దీంతోపాటు చక్క చిన్న బౌల్ వస్తుంది, ఎక్కడికైనా ట్రావెల్కి వెళ్ళినప్పుడు యూజ్ అవుతుంది కదా అని చెప్పి తీసుకున్నా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఒక కుర్తీ తీసుకున్నాను. కుర్తీ కన్నా కంటే ఇది ఒక టాప్ అని చెప్పచ్చు. సో చాలా బాగుంది కదా, ఇక్కత్ మోడల్లోనిది అండ్ కాటన్, సమ్మర్స్లో పర్ఫెక్ట్ ఉంటుందని చెప్పి తీసుకున్నాను. బ్రాండ్ వచ్చేస్తే సంథింగ్ ఏదో బ్రాండ్ ఉంది ఇది. అండ్ దీని కాస్ట్ వచ్చేస్తే 499 రూపీస్. నేను తీసుకున్న సైజ్ లార్జ్, వెస్ట్రన్ అయితే నేను ఎప్పుడు లార్జే ప్రిఫర్ చేస్తాను. సో చూడండి, అంటే ఇది కొంచెం డిఫరెంట్ ఉంటుంది, నెక్స్ట్ టైం ఎప్పుడైనా వేసుకున్నప్పుడు చూపిస్తాను. షార్ట్ టాప్ జీన్స్ మీద వాటి మీద పర్ఫెక్ట్ ఉంటుంది. సో ఇది నేను తీసుకున్న షాపింగ్ జిఎస్ఎం మాల్లో. నచ్చిందా లేదా, ఏది బాగుందో నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో డ్రెస్సెస్ అవి చేంజ్ చేసుకున్నాం, చూడండి. ఫ్రూట్స్ డే ఈరోజు, మాకు లంచ్ లేదు, ఫ్రూట్సే తిని ఉందాను, ఎందుకంటే 12 o'clockకి కదా టిఫిన్ చేసాము. సో ఫుల్ కడుపంతా కూడా నిండిపోయింది. సో ఫ్రూట్స్ కట్ చేసి పెట్టింది, మ్యాంగోస్, షుగర్ కేన్, ఇది ఆల్రెడీ షుగర్ కేన్ చూసారా నేను తినేసాను, గ్రేప్స్. సో రిలాక్స్ అవుతున్నాం కాసేపు అలాగా, ఎందుకంటే మళ్ళీ నేను ఈరోజు రిటర్న్ అయిపోతున్నాను కదా హైదరాబాద్, వైజాగ్ వెళ్ళిపోతున్నాను. కాసేపు రెస్ట్ తీసుకుందాం, 8:30కి గరీబ్ రథ్. సో 7 ఆ టైంకి స్టార్ట్ అవుతాం, ఈ లోపు రిలాక్స్ అవుతున్నాం. ఎక్కడ అక్కడే ఉన్నాయి, ఇంకా ఏం సర్దలేదు చూడండి, అవన్నీ లగేజ్ అలానే ఉన్నాయి, అన్ని తర్వాత కూర్చొని సర్దుకుంటాము. ఈ లోపు నా వాయిస్ కూడా చేంజ్ అయిపోయింది కదా, కూలింగ్ వల్ల మొజోటోస్ అవి తాయిసాను ఎక్కువ అది.
అంతే. సరే అయితే మరి ఇంకా మళ్ళీ బయలుదేరే ముందు, లేదు బయలుదేరే ముందు ఒకసారి మళ్ళీ కలిసి రైల్వే స్టేషన్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా అన్ని షేర్ చేయాలి కదా మరి మొత్తం. సరేనా, బాయ్ బాయ్ బాయ్. ఆల్ సెట్, నా మొత్తం అంతా కూడా రెడీ అయిపోయాను. ఇప్పుడు మేము వైజాగ్కి రిటర్న్ అవుతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ లగేజ్ అంతా సర్దేసుకున్నాం. టైం వచ్చేస్తే 5:30 అవుతుంది. కొంచెం బేగానే స్టార్ట్ అవుతున్నాం. 8:30కి గరీబ్ రథ్ ట్రైన్. అసలే మనం హైదరాబాద్ నుంచి వెళ్ళాలంటే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ముందుగానే బయలుదేరాలి కదా. సో ఇక్కడ మేము నేను చాందిని అండ్ మిట్టు బండి మీద వచ్చేసాము లింగంపల్లి వరకు కూడా. సో ఇక్కడ లింగంపల్లి దగ్గర బండి పార్క్ చేసేయడానికి వెళ్ళింది చాందిని మిట్టు. అండ్ ఇక్కడ నేను వీడియో అనేది కవర్ చేస్తున్నాను. MMTS ఎక్కుతామన్నమాట ఇక్కడ నుంచి. లింగంపల్లి నుంచి డైరెక్ట్ సికింద్రాబాద్ స్టేషన్కి వరకు వెళ్ళిపోతుంది MMTS. కాస్ట్ వెరీ రీజనబుల్ తెలుసా, 10 rupees ఇది. సో ముగ్గురికి 30 rupees అవుతుంది. చాలామంది అడిగారు సో అందుకే మీకు షేర్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఇంకా మేము MMTS ఎన్ని గంటలకి తెలుసా వచ్చింది, 7:00 or 7:15 వచ్చింది. సో మాకు కరెక్ట్గా 8:00, 1 hour మేము సికింద్రాబాద్ స్టేషన్కి వచ్చేసాం. సో చాలా బాగుంటుంది ఈ జర్నీ అంతా కూడా. ఇక్కడ చాందిని మిట్టు చూసారు కదా, హాయ్ చెప్తున్నారు మీకు. వీళ్ళు నా కోసం నన్ను డ్రాప్ చేయడానికి వచ్చారు, ఎందుకంటే ప్రవీణ అని రావాల్సింది, తనకి ఆఫీస్ ఉండడం వల్ల రాలేకపోయారు, రిటర్న్లో వస్తానని చెప్పారు. సో నన్ను ట్రైన్ ఎక్కించేసిన తర్వాత అప్పుడు చాందిని వాళ్ళు మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు ప్రవీణాన్ని వచ్చి మొత్తం ముగ్గురు కలిసి వెళ్ళారు. సో ఇక్కడ నేను వేసుకున్న అవుట్ఫిట్ చాలామంది అడిగారు చాలా చాలా బాగుందని. ఇది నేను షర్ట్ వచ్చేసి మింత్రాలో తీసుకున్నాను అండ్ దీని కింద జగ్గిన్ వచ్చేసి మీషోలో తీసుకున్నాను. దీని డీటెయిల్స్ కూడా ఇస్తాను. సో మేము ఫైనల్లీ సికింద్రాబాద్ స్టేషన్కి వచ్చేసాము. ఇది నా ట్రైన్ అయితే రెడీగా ఉంది, గరీబ్ రథ్ హైదరాబాద్ టు సికింద్రాబాద్ టు వైజాగ్. సో ఇక్కడ లోనకే వెళ్ళి మేము లగేజ్ అంతా కూడా పెట్టేసుకున్నాము. కరెక్ట్గా 8:30 స్టార్ట్ అయిపోయింది. సో లగేజ్ పెట్టేసాం అండ్ నా ఫేస్ చూసారు కదా, చాలా చాలా అలసిపోయాను నేను, చాలా టైర్డ్ అయిపోయాను ఈ జర్నీస్ అవి చేయడంలో. అందుకే నా ఫేస్ చాలా నీరసంగా ఉంది కదా. ఇంకా వీళ్ళు ఇక్కడ నాకు ఇక్కడ సెండ్ ఆఫ్ ఇచ్చేస్తున్నారు. సో ఇంకా ట్రైన్ స్టార్ట్ అయిపోయింది అండ్ ఇంకా డిన్నర్ స్విగ్గీలో ఆర్డర్ చేసేసామన్నమాట. ఇది వచ్చి చికెన్ ఫ్రైడ్ రైస్, ఎగ్ చికెన్ ఫ్రైడ్ రైస్. ఇంకా నేను ఇది తినేసి కాసేపు అలా సెల్ అది మొబైల్ చూసుకుని ఇంకా నేను పడుకుండిపోయాను చాలా ఫాస్ట్గా, ఎందుకంటే టైర్డ్ అయిపోయింది కదా. మళ్ళీ వైజాగ్ వెళ్ళిన తర్వాత నాకు మెలకు వచ్చింది, అంత అలాగా నిద్రపోయాను. చాలా బాగా జరిగింది జర్నీ. మ్యాక్స్ నేను గరీబ్ రథే వస్తాను, ఎందుకంటే హ్యాపీగా ఏసీ ట్రైన్ పడుకుంటే మళ్ళీ మార్నింగ్ కరెక్ట్ స్టేషన్లోనే దిగుతాం, ఇంకా మధ్యలో ఎక్కడ దిగడానికి అవ్వదు కాబట్టి హ్యాపీగా నా జర్నీ అనేది ఇలా అయ్యింది. సో హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. ట్రావెల్ బ్లాగ్స్, హైదరాబాద్ బ్లాగ్స్. ఒకవేళ కానీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని యాజ్ యూజువల్గా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు. పక్కనే బెల్ బటన్ అనేది ఉంటుంది కదా, దాన్ని ట్యాప్ చేయండి. నేను ఎప్పుడైనా కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది అందుతుంది. సో అయితే మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామా. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, హ్యావ్ ఎ నైస్ డే అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.